నమస్తే స్టూడెంట్స్, ఈరోజు మనం నేల కోత రకములను వివరించము అనే ప్రశ్న గురించి డిస్కస్ చేద్దాం. మిమ్మల్ని అడిగేది ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. నేల కోత రకములను అంటే నీటి ద్వారా ఏర్పడే నేల కోత రకములను వివరించము అనే ప్రశ్న అడుగుతాడు. అందుట్లో ప్రధానంగా ఒక్కసారి చూడండి, ఇందుట్లో నీటి వలన ఏర్పడే నేల కోత రకములను వివరించము. అందులో ప్రధానమైనది షీట్ కోత, మొదటిది షీట్ కోత, రెండవది రిల్ కోత, మూడవది గల్లీ కోత, నాలుగవది స్ట్రీమ్ లేదా వాగు కోత, ఐదవది అలల వలన కోత. ఇలా ఐదు రకాలుగా ఏర్పడుతుంది ఏది నేల కోత. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. అందులో ప్రధానంగా షీట్ కోత అంటే పొలచటి పొరలాగా షీట్ ఏర్పడుతుంది. ఆ షీట్ కోత గురించి మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాము. మీకు చూపెడుతున్నాను, ఒకసారి చూడండి ఈ షీట్ కోత ఏ విధంగా ఉందో. ఇదిగో షీట్ కోత అంటే ఈ విధంగా ఉంటుంది. పైన ఉన్నటువంటి పొలచటి పొర నెమ్మది నెమ్మదిగా కిందకి కోసుకొని పోతూ ఉంటుందన్నమాట. అంటే పొలచటి పొర నేలపై ఉన్నటువంటి పంట పొలంలో ఉన్నటువంటి పొలచటి పొర ఈ విధంగా కోతకు గురి అయ్యేటటువంటి దాన్ని షీట్ కోత అని పేర్కొంటాం. ఓకే, నెక్స్ట్ అట్లాగే ఇదిగో చూడండి పంట పొలంలో ఇది కొంచెం ఇంకొక కొంచెం ఎక్కువ ఏర్పడినటువంటి కోత అనమాట. ఇప్పుడు ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ కోతని షీట్ కోత అంటాం. పైన ఉన్నటువంటి సారవంతమైనటువంటి నేల నెమ్మదిగా పల్చగా ఉన్నటువంటి పై పొర కొట్టుకొని పోయేదాన్ని షీట్ కోత అంటాం. పల్చటి పొరలాగా ఉన్నటువంటి కోత అనమాట అది. రెండవది రిల్ కోత. రిల్ కోత అనేది ఇదిగో ఇప్పుడు ఇది మీకు చూపించాను. రిల్ అంటే ఏర్పడేటువంటి ఈ కోత ఆ పొలచటి పొరే కలిసిపోయి పొలం మధ్యలో వెడల్పుగా ఎక్కువ లోతులో గాడి ఏర్పడుతుంది. దీన్ని రిల్ కోత అంటాము. ఇది ఈ రిల్ కోత వలన కూడా పొలంలో ఉన్నటువంటి సారవంతమైన నేల మొత్తం కూడా ఈ మధ్య గాడిలో పడి బయటకు వెళ్ళిపోతుంది అనమాట. దీన్నే రిల్ కోత, అది రిల్ కోతగా పేర్కొంటాం. షీట్ కోత తర్వాత ఏర్పడేటటువంటిది రిల్ కోత అనమాట. ఇక నెక్స్ట్ మూడోది మీరు చూడండి గల్లీ కోత అంటే పెద్దగా ఏర్పడేటటువంటి కోత. ఇగో ఇక్కడ ఒక్కసారి చూడండి ఈ గల్లీ ఎంత లోతున ఏర్పడిందో. ఈ గల్లీ అంటే ఆ షీట్ రిల్ కోత తర్వాత అది క్రమక్రమంగా పెద్దదవుతూ ఈ షీ ఈ యొక్క గల్లీ కోతలాగా ఏర్పడుతుంది. అంటే పొలంలో పెద్ద ఒరిలాగా ఏర్పడుతుంది అనమాట. మీరు గమనించే ఉంటారు గ్రామ ప్రాంతాల పొలాల్లో ఈ యొక్క మెట్ట వ్యవసాయంలో అంటే వర్షాధార సాగు చేసేటటువంటి పొలాల్లో ఎక్కువగా ఈ కోత ఏర్పడుతూ ఉంటుంది. ఇది పట్టించుకోకపోతే దీన్ని జాగ్రత్త వహించకపోతే ఇదే కోత ఇంకా పెద్దదయ్యి మనకి గల్లీ కోత నుంచి స్ట్రీమ్ కోతలోకి మారుతుంది. ఈ స్ట్రీమ్ కోత ఎలా ఉంటుందో మనం ఒక్కసారి పరిశీలిద్దాము. అది సాధారణంగా ఈ గల్లీ కోత కంటే కూడా ఇంకా లోతుగా ఏర్పడేటటువంటి కోత. అది గల్లీ కోత కంటే ఎక్కువ లోతుగా. ఇది చూడండి ఇది ఈ గల్లీలు రెండు మూడు వరుసల నుంచి వచ్చేటటువంటి ఈ గల్లీలన్నీ పెద్దవైపోయి ఇలా పెద్ద వాగులాగా ఏర్పడే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా గల్లీ కోత నుంచి స్ట్రీమ్ కోత వాగులాగా ఏర్పడుతుంది. ఆ వాగు క్రమక్రమంగా పెద్దదయ్యి ఇందుట్లో నదుల్లోనూ లేదా ఇంకా రిజర్వాయర్లోకి ప్రవహిస్తుంది అనమాట. అంటే ఆ పొలం పనికి రాకుండా పోతుంది. పెద్ద వాగు ఏర్పడితే ఆ పొలం అసలే పనికి రాకుండా పోతుంది అనమాట. ఇక దాని తర్వాత ఏర్పడేది అలల వలన కోత. సాధారణంగా అలల వలన ఏర్పడేటటువంటి కోత ఎలా ఉంటుంది అంటే సముద్రపు ఒడ్డున కానీ లేదా నదీ తీరాన కానీ అలలు అంటే నీటి యొక్క అలలు వచ్చి తీరాన్ని తాకినప్పుడు ఆ ఒడ్డున ఉన్నటువంటి మట్టి మొత్తం నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఉర్రిపోయి నీళ్ళలో కలిసిపోతుంది అనమాట. అందుకనే నదీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు నెమ్మది నెమ్మదిగా కోతకు గురై కొన్ని సంవత్సరాల తర్వాత పూర్తిగా పొలం దాని నది పక్కన ఉన్నటువంటి పొలం అదృశ్యమైపోతుంది. అలాగే మీరు చూస్తూనే ఉన్నాం మనం సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి భూములు కూడా ఒకప్పుడు సముద్ర తీరానికి సమీపాన ఉన్నటువంటి తోటలు అంటే కొబ్బరి తోటలు కానీ ఇతరత్ర తోటలు ఇవి ఈ సముద్ర తీరం వెంబటి తీవ్రమైనటువంటి అలలు కారణంగా తుఫానులు వచ్చినప్పుడు పెద్ద పెద్ద అలలు ఏర్పడి తీరం వెంబడి ఉన్నటువంటి నేల మొత్తాన్ని కోసుకొని సముద్రంలో కలిపేస్తుంది అనమాట.
ఈ విధంగా కొన్ని లక్షల ఎకరాలు మన ప్రతి సంవత్సరం మన భారతదేశంలో కొన్ని వేల ఎకరాలు ఏది ఈ యొక్క సముద్ర కోతకు లేదా నదీ కోతకు గురై అదృశ్యమైపోతుంది సారవంతమైన నేల. ఇలా మనం సంవత్సరాల కొలది లెక్కేసుకుంటే కొన్ని లక్షల ఎకరాలు సాగు భూమి ఈ అలల కారణంగా మనకి సాగుకు పనికి రాకుండా పోతుంది, సముద్ర గర్భంలో కలిసిపోతుంది, అలాగే నదీ గర్భంలో కూడా కలిసిపోతుంది అన్నమాట. దీని వలన తీర ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఇన్ని రకాలుగా 5 రకాలుగా మనకి నేల కోత ఏర్పడుతుంది. ఒకటి మొట్టమొదటి షీట్ కోత, ఇందా చూపించాను మీకు. షీట్ కోత పలుసగా ఉన్నటువంటి పొలం పైన ఉన్నటువంటి మట్టి కొట్టుకుని పోయేటటువంటి ప్రక్రియ అన్నమాట, దాన్ని షీట్ కోత అంటాం. రిల్ కోత, ఈ షీట్ కోత అంతా కలిసిపోయి ఒక రిల్ చిన్న గాడిలాగా ఏర్పడి పొలంలోనే నీరు బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ తర్వాత గల్లి, ఇలా రిల్స్ అన్నీ కలిసి అంటే చిన్న చిన్న వరిలన్నీ కలిసి పెద్ద వరిలాగా ఏర్పడుతుంది అన్నమాట, దాన్ని గల్లి అంటాం. గల్లీలాగా లోతుగా 1-2 మీటర్ల లోతులో గాడిలాగా ఏర్పడేది గల్లీ కోత. ఆ తర్వాత స్ట్రీమ్, వాగు. మన గ్రామ ప్రాంతాల్లో మనం చూస్తే పెద్ద పెద్ద వాగులు, ఊరు ప్రక్కనే వాగులు ఏర్పడి ఉంటాయి. ఇవి పొలాల్లో నుంచి ప్రవహించేటప్పుడు ఈ వాగులు ఇవి ఈ గల్లీలన్నీ కలిసిపోయి వాగులాగా ఏర్పడుతుంది అన్నమాట. ఈ వాగు సమీపంలో ఉన్నటువంటి చెరువులోకి పోతుంది అన్నమాట. ఈ చెరువులు నిండిన తర్వాత ఇవన్నీ ఇవి ప్రక్కన ఉన్నటువంటి పొలాల మీదుగా ప్రవహించే అవకాశం ఉందన్నమాట. ఇక నెక్స్ట్ లాస్ట్గా అలల కోత. మన సముద్ర తీరంలోనూ నదీ తీరంలోనూ తీవ్రమైనటువంటి అలల కారణంగా నేల కోత ఏర్పడినట్లయితే దాన్ని అలల వలన వేవ్ లేదా అలల వలన ఏర్పడే కోతగా మనం పేర్కొంటాము. ఇది మీకు ఉన్నటువంటి ప్రశ్న, నీటి వలన ఏర్పడే నేల కోత రకములను వివరించము అని అడుగుతారు అన్నమాట. ఓకే, రైట్, థ్యాంక్ యూ.